ఇక ఆర్టీసీలో సమస్యలపై కార్మికులందరినీ కలుపుకుని పోరాటాలు చేస్తామని టీఎంయూ అధ్యక్షుడు అశ్వత్థ అమరెడ్డి అన్నారు కార్మికులు చీలికలు తెచ్చేందుకు కొందరు టిఎంయూ పేరు చెప్పి గందరగోళం చేస్తున్నారన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలో చేరానే తప్ప ఇలాంటి హామీలు పొందలేదన్నారు టిఎంయూ నాయకత్వం నిర్ణయాల మేరకు పనిచేస్తానంటున్న అశ్వత్థ అమరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ ఆర్టీసీ టిఎంయు రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి అశ్వత్థామరెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆర్టీసీ సమస్యలకు సంబంధించి సార్ చెప్పండి ఆర్టీసీ సమస్యలకు సంబంధించి మరోసారి మీరు గౌరవాధ్యక్షుడిగా ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు అంటే పోరాటమే కాకుండా కార్మికులకు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ఇలా పోరాటమే అన్నది సరేనే కాదు దశల వారీగా కార్మికులను సమాయత వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏమి సిద్ధించిన తర్వాత కార్మిక వర్గం ఏ విధంగా ఇబ్బందులకు గురవుతుంది మరి యూనియన్లు లేవని ఏకపక్ష నిర్ణయాలు జరిగిన తర్వాత ఈరోజు యాజమాన్యం కావచ్చు మరి ప్రభుత్వం కావచ్చు ఇలా కార్మికులను రాచి రంపాన పెట్టి మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ను కూడా తుంగులో దొక్కి చట్ట వ్యతిరేకమైన డ్యూటీలు లేపిస్తూ కార్మికులకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కుల సూచనను కూడా సంబంధించి ఆర్థికపరమైన అంశాలు కావచ్చు మిగతా అంశాలపైన కూడా యాజమాన్యం చొరవ చూపకపోవడం కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు చాలా దెబ్బతిన పరిస్థితి ఉంది ఆ విధంగానే ముఖ్యమంత్రి గారు గతంలో రెండు సంవత్సరాలు సంఘాలు ఉండవు రెండు సంవత్సరాలు నేనే మీ అంబాసిడర్ చెప్పడం జరిగింది రెండు సంవత్సరాల మూడు నెలలు ఇలా కార్మికవరం అంతా వేచి చూసింది కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన సూచన మేరకు ఎలాంటి కార్మికుల ప్రయోజనం ఉనగూడలేదు తప్పని పరిస్థితి మళ్ళీ కార్మిక అంతా వాళ్ళ యొక్క కోరిక మేరకు మళ్ళీ నేను అధ్యక్షుడు ఆర్టీస్ రావడం జరిగింది కార్మిక నేతగా ఉన్న మీరు రాజకీయాలకు కూడా వెళ్ళారు ఏ ఏ ప్లేస్ నుంచి మీరు పోటీ చేయబోతున్నారు ఆల్రెడీ కొంత ఊహాగానాలు నడుస్తున్నాయి మీ మీద అది ఇంకా ఏం అనుకోలేదు పోటీ చేసే అంశం ఇంకా మేము లేదు పార్టీ పరిశీలన లేదు నా లేదు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఆ రోజు ఒక పార్టీ జెండా కింద వెళ్లాల్సిన సందర్భం ఏర్పడదు అంత సామాన్య కార్యకర్తలు కొనసాగుతున్నాను అంటే బీజేపీ నుంచి మీకు ఏదైనా హామీ లభించిందండి నేను అడుగులే అడిగితే హామీ వస్తుంది నేను ఏది హామీ అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు నాకు హామీ అడిగే ఆలోచన అవసరం కూడా రాలేదు నాకు అయితే మీరు అంటున్నట్టు కార్మికుల సమ్మె సందర్భంగా అశోద్ధామ రెడ్డి కా కార్టిస్ట్తో పాటు ప్రజలలో కూడా చోచుకోపోయారు అట్లాంటి సమ్మెలో మోసం చేశారు అనేది కొంతమంది కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నటువంటిమాట దీని మీద మీ కామెంట్ అంటే గారు మళ్ళీ నేను ఉత్సవాలకు పుట్టగతులు ఉండవు ఇలా మెజార్టీ సంఘాలు నన్ను నా యొక్క రాక ఆహ్వానించినవి పెద్ద సంఘాలు కావచ్చు పెద్ద సంఘాలు వేరే యూనియన్లలో కార్మిక వరకు కూడా నన్ను రావాలని కోరుకుంటున్నాయి ఇలా కార్మికుల అభిప్రాయం మేరకు కార్మికుల యొక్క కోరిక మేరకు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి నేను రావడం జరిగింది తప్ప ఏదో ఆర్టీసీకి వచ్చి పదవులు చేసే షోకు లేదు కొంతమంది సంఘాలు పుట్టుకతోనే వాళ్ళు వృద్ధులు ఎప్పుడు విమర్శనే వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళ వృద్ధిని పెద్ద పట్టించుకోదలుచుకోవాలి ఎందుకంటే వాళ్ళ సంఖ్యాబలం లేని నా సంఘాలు పేరుకు మాత్రమే బోర్డు మీదనే సంఘాలు ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది తప్ప సంఘ సంఖ్యాబలము సంఘబలం ఉన్న వాళ్ళ విమర్శలు ఉంటే నేను పట్టించుకుంటా అశ్వత్థామరెడ్డి రాకతో ఆర్టీసీలో కార్మిక సంఘాలకు మళ్ళీ పునర్వైభవం వస్తుందా కార్మికులు నేను నాతో రాకతో కాదు కార్మికులంతా ఐక్యమత్యంగా ఉండి అక్కుల గురించి పోరాడినప్పుడు ఖచ్చితంగా సంఘాలకు పునర్వైభవం అంటే ఏ కార్మిక సంఘాలు కూడా ఏమి మనం ఏదో ప్రభుత్వంలో వచ్చిన స్పెషల్ కార్యం ఉండదు హక్కుల గురించి పోరాడే సంఘాలు అవి అంటే యూనియన్లకు గుర్తింపు లేదు సొసైటీ ఎన్నికలు జరగట్లేదు జరిపించట్లేదు మేనేజ్మెంట్ కూడా అంత బాగానే ఉందనే కామెంట్ కూడా చేస్తుంది ఇట్లాంటి పరిస్థితులలో మీ రాక అనేది కార్మికులలో కొత్త ఉత్సాహం వస్తుంది అదే ఫీల్ గుడ్ అన్న భ్రమలో ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం కావచ్చు యాజమాన్యం కావచ్చు కార్మికులు చెప్తుంది ఇలా కార్మికులు రేపు ఎన్నికలు జరిగితే చెప్తుంది ఏ సంఘం ప్రజల కార్మికుల తరఫున రిప్రజెంట్ చేయాలని కార్మిక సంఘం దాన్ని చక్కటి తీర్పిస్తుంది ఇప్పుడు కూడా కార్మి తెలంగాణ మధ్యలో చక్కగా జరగలేదు బలమైన సంఘం సంఘం ఇప్పుడు ఉన్న అది రెండు సంవత్సరాల నుంచి లేకపోయినా అది అలాగే నిలబడ్డదని మీరు చెప్తున్నారు మరో వర్గం ఇది టీఎంయు మాకు సంబంధించింది ఇది అశ్వథామ రెడ్డి గారికి కానీ ఇంకో మరొకరికి కానీ సంబంధం లేదు వాళ్ళు క్లైమ్ చేసుకుంటారు అనే అలిగేషన్ కూడా చేస్తున్నారు ఇప్పుడు అశ్వత్మరెడ్డి గారు నేను కోరుతున్నాను కార్మికులకు సంబంధించి లేదంటే ఆర్టీసీ సమస్యలకు సంబంధించి టీఎంఈ నుంచి మీరు ఎట్లాంటి భవిష్యత్తు పోరాటాలను చేయబోతున్నారు నేను ఒక్కరిని తీసుకునే పోరాటం కాదు కార్య కార్యవర్గం తీసుకునే పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది ఇలా ప్రధాన కార్యదర్శి గారు అధ్యక్షులు వారు వారి యొక్క సారితంలో మిగతా కమిటీ ఉంటుంది రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ ఉంటుంది వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సంపూర్ణ సహకారం ఆర్టీసీకి సంబంధించి టిఎంయు అధ్యక్ష కార్యదర్శులు తీసుకున్నటువంటి ఎట్లాంటి నిర్ణయాన్ని అయినా తాము పనిచేస్తామని చెప్పేసి గౌరవాధ్యక్షుడు అయినటువంటి అశోక్ ధర రెడ్డి చెప్తున్నారు ఆర్టీసీకి సంబంధించి టీఎంయూ మాత్రమే తాము నిర్వహిస్తున్నటువంటి టీఎంయు మాత్రమే గుర్తింపు ఉంది ఇదే ఖచ్చితమైన కార్మిక సంఘంగా ఉంది అని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ భవానీతో రమేష్ హైదరాబాద్